prema swarupulare embodiments of love daivanni gurchi poorna parijnanam lenetu aa samayam nandu aneka vidhamuluga kudanu vicharana salputu vacharu. People investigated about the divine and the divinity in several ways. Kani daivani ninnayinchukoleka prakrutini aaradhana chestu vacharu. They could not estimate the divinity in full, and therefore they started worshipping prakriti, the nature. Kalamu gadichina koladi prakriti aaradhana sallangilli మూర్తి ఆరాధన లోపల భారతీయులు అభివృద్ధి గాంచారు. As the times passed by, they discontinued worshipping the nature and have taken to worshipping the idols, మూర్తి. మూర్తి అనగా జన్మించినటువంటి ప్రతి ప్రాణి కూడాను మూర్తి స్వరూపమే. మూర్తి, the I meant the one, everyone that's born has a form, మూర్తి. జన్మతో కూడినటువంటి యొక్క జీవులన్నీ కూడాను మూర్తి స్వరూపాలే. ఆల్ దోస్ దట్ ఆర్ బోర్న్ హావ్ ఫార్మ్స్ స్పెసిఫిక్. తల్లిని పూజించటము, తండ్రిని పూజించటము, గురువులను పూజించటము, పెద్దలను గౌరవించటము, ఇవన్నీ తప్పేమున్నది? వర్షిపింగ్ ద మదర్, వర్షిప్ ద ఫాదర్, ద ప్రిసెప్టర్ అండ్ ద ఎల్డర్స్ amount to the worship of the form murti. Meere murti swarupulu, they have forms. Aithe itti murtulaku chaitanyamu daya prema karuna sahanamu sanubhuti ityadi acharanayanaatvanti sadgunamulu untunnayi. These forms that received adoration, the worship, have in them the awareness, the compassion, love, forbearance and sacrifice. Kani idi evaru kodunu kadani cheppaleru. None can deny this. Konni shila roopamuluga untunnayi. Some forms are idols made up of stone. Indulo chaitanyam leka, sahanam leka, prema leka, kadalika leka, aanandam leka, ఆ విధంగా జడస్వరూపమై ఉంటున్నాయి. దీస్ ఐడల్స్ మేడప్ ఆఫ్ స్టోన్ యు డు నాట్ ఫైండ్ ఇన్ ద అవుట్వర్డ్ వే ద లవ్ ద మూమెంట్ ద బ్లిస్ అండ్ సో ఆన్. ఇట్టి రూపమును ఆరాధన చేయటము అనేక మంది ద్వేషిస్తూ వచ్చారు. ది ఐడోలాట్రీ ఈస్ కండెమ్డ్ బై మెనీ. అయితే దీన్ని ద్వేషించడం కూడాను ఒక విధమైన అజ్ఞానమే. ది డినైల్ ఆఫ్ ఐడోలాట్రీ ఈజ్ ఆల్సో ఎ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఇది ఒక పుష్పము. దిస్ ఈజ్ ఎ ఫ్లవర్. ఇది పుష్పము అని ఈ యొక్క వ్రేలు ఆ పుష్పాన్ని చూపుతుండాలి. ఇట్ ఈస్ ది పాయింటింగ్ ఫింగర్ దట్ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ ద ఫ్లవర్. ఇది ఒక టంబ్లరు అని ఒక ఈ యొక్క వ్రేలు ఆ టంబ్లర్ను చూపుతుండాలి. ద ఫింగర్ పాయింట్స్ యూ టువర్డ్స్ ద టంబ్లర్ దేర్. చూపే అంతవరకు మాత్రమే ఈ వ్రేలు. ది ఫింగర్ హెల్ప్స్ యు యాజ్ ఎ పాయింటర్. పుష్పాన్ని చూసిన తర్వాత పుష్పం పైననే మన యొక్క దృష్టి పోతుంది, కానీ వ్రేలు పైన పోదు. ద మూమెంట్ పాయింటర్ ద ఫింగర్ డైరెక్ట్స్ యు టువర్డ్ ద ఫ్లవర్ యు స్టార్ట్ సీయింగ్ ద ఫ్లవర్ అండ్ నో మోర్ ద ఫింగర్. అదే విధంగానే ఈ యొక్క విగ్రహములన్నీ కూడాను మన వేలుతో చూపినటువంటివిగా దైవాన్ని చూపుతాయి. దైవాన్ని చూసిన తర్వాత ఈ విగ్రహాలు మనం అక్కర్లేదు. లైక్ వైజ్ దీస్ ఐడల్స్ డైరెక్ట్ యూ టువర్డ్స్ గాడ్ డివైన్. దైవాన్నిపచేసేటువంటివే ఈ యొక్క విగ్రహములు. దీస్ ఐడల్స్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్ ద డివైన్ అండ్ గో టువర్డ్స్ ద డివైన్. ఇట్టి స్వరూపాన్ని విమర్శించటము దోషము కాదా? క్రిటిసైజింగ్ సచ్ ఎ నోబుల్ ఐడియా ఈజ్ ఎ మిస్టేక్. కొన్నింటిని మనము అతి ప్రీతిగా మనము ఆరాధన చేస్తున్నాం. వి వర్షిప్స్ సమ్ ఎండియరింగ్లీ.
మన తాతలు ముత్తాతలైనటువంటి వారిని చిత్రములుగా చేసుకొని వాటిని మన గృహములో పెంచుకొని వారిని ఆరాధన చేస్తుంటాం. We have the photographs of our parents, the grandparents, and we worship them. కాని ఆ యొక్క చిత్రముల లోపల చైతన్యం ఉన్నదా? Do you find life there in those pictures? కరుణ ఉన్నదా? You find anything there? ప్రేమ ఉన్నదా? Love? లేదు. No. కానీ వీటిని పూజించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? Why do you worship the pictures of your parents and forefathers? Why? మన పెద్దలు ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని మనకు నిరూపించిపోయారు. The elders have given us an ideal to tread. కనుకనే మన గృహం లోపల అనేక చిత్రములంతా ఉంటుంటాయి. And hence we have got the pictures of our parents adorning the walls. ఈ చిత్రములను ఆదర్శంగా నిరూపించి ప్రబోధించి ప్రచారం సల్పి అన్ని విధాల మనకు ఆదర్శంగా నిరూపించినటువంటి పెద్దలు మనకు ఉన్నారు. We have elders who have passed on to us the ideals to follow. కనుకనే వారి యొక్క ఆదర్శముల చేతనే ఈ యొక్క పటములను మనము ఉంచుకొని చైతన్యం లేకపోయినప్పటికీ మనం వాటిని ఆరాధన చేస్తున్నాము. These pictures stand for all the idealism they lived up to. Though they have no life as such, we worship them. 6 ఇంచులు పొడవు 4 ఇంచులు వెడల్పు ఉండినటువంటి ఒక 100 రూపాయల నోటు ఉంది. We have 100 rupee currency note, 6 inches and 4 inches. And 4 inches. అయితే దానిలో చైతన్యం ఉన్నదా? Is there life in that currency note? దానిలో ప్రేమ ఉన్నదా? Do you find love? కానీ ప్రేమనే లేకుండినా ప్రతి మానవుడు కూడాను దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు? Though the currency note has no love there, yet man loves it. 100 రూపాయల నోటును ద్వేషించేటువంటి మానవుడు జగత్తులో కానరాడు. In this world there is not even a single person who does not love the currency note. ఏ దేశీయుడైనా కూడాను, of any country, ఏ ప్రాంతీయుడైనప్పటికీ, of any region, ఏ కాలం వారైనప్పటికీ, any time, ఈ ధనమును ఆశించేవారే కానీ దాన్ని విరోధించేటువంటి వారు కాదు. Everyone welcomes money, no one denies. అయితే ఆ రూపాయి కోసమని ప్రాణాలు త్యాగం చేసినటువంటి వీరులు ఎంతమంది లేరు? There are many who sacrifice their lives for money. ఈ యొక్క రూపాయి కోసమని తన యొక్క జీవితాన్ని దారపోసేటువంటి వారు ఎంతమంది లేరు? There are many who just died for money. ఈ యొక్క రూపాయిలో ఉన్నటువంటి యొక్క చైతన్యం ఏమిటి? What is the life principle in this money? దీని యొక్క మహత్యం ఏమిటి? What is the mystery behind it? దీని మహత్యము గవర్నమెంట్ ముద్రనే దీని మహత్యం. The mystery of a currency note, it carries the stamp of the government. ఆ ముద్ర దాని యందు ఉండటం చేత దాన్ని అనేక మంది అనేక రీతులుగా ప్రేమిస్తూ అనుభవిస్తూ వస్తున్నారు. Because of the stamp of the government on the currency note, people value it, adore it and worship it. మనము జాతీయ పతాకాన్ని చూస్తుంటాం మనం. We have the national flag. ఈ జాతీయ పతాకము ఏదో నేసినటువంటి గుడ్డలు. It is just a cloth that's yarned. కానీ చెరుకు పిచ్చి యొక్క తత్వము, ఒక గడ్డి పరుస యొక్క తత్వము ఈ యొక్క బట్టలో చేరి ఉంటున్నది. We find it's all made up of yarn out of the plants, that of the grass blade. ఈ 100 రూపాయల నోటు ఎందుకు కూడాను గడ్డి పోస యొక్క ముద్దనే ఉంటుండాలి. The currency note also carries basically that of the grass blade. చెరుకు పిచ్చి యొక్క ముద్దనే దీనిలో చేరి ఉంటున్నది. And they all represent the wild grass. కానీ దీనికి ఎట్టి విలువ లేదు. They have no value. కానీ అట్టి పతాకాన్ని మనము ప్రతి భారతీయుడుకును ప్రతి దేశీయుడుకును గౌరవిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు. But the national flag is highly kept in high esteem. దీనికి ఈ ఆరాధన ఎందుకు చేయాలి? Why should you do that? జడమైన విగ్రహాన్ని చేయటము మూర్ఖత్వం అని వాదించేటువంటి యొక్క మూర్ఖులు ఈ యొక్క పతాకాన్ని ఆరాధన చేయటము మూర్ఖం కాదా? Many fools argue that it is sign of foolishness to worship idols, but the very same fools, ee 100 rupayalu nottu ni manam kaapadukotamu deeni kosam anni vidhala kudunu tyagam cheyatamu idi murkhattam kada? Is it not foolishness to sacrifice one's own life for money? ఈ విధంగా మానవుడు తన ఇష్ట అయిష్టమును పురస్కరించుకొని పూజలు ద్వేషములు కొనసాగుతూ వస్తున్నాయి. Therefore based on the likes and the dislikes of mankind we find the worship and the denial. ప్రతి మానవుని యందు కూడాను ఒక విశ్వాసం ఉన్నది. Every man has faith in him. ఆ విశ్వాసమే లేకుండినా దేనిని కూడాను ఆశించలేడు. If he has no faith he cannot expect to have anything.
ప్రతి మానవుని యందు కూడా మొట్టమొట ఆ విశ్వాసము అభివృద్ధి పరచుకోవాలి. దేర్ఫోర్ ఎవ్రీవన్ హస్ టు డెవలప్ దిస్ ఫెయిత్. ఈశ్వర సర్వభూతానాం ఈశ్వర సర్వభూతానాం అట్టి ఈశ్వరత్వము అన్ని భూతముల యందు కూడాను చైతన్య స్వరూపంతో కదులుతూనే ఉంటున్నది. గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్. ఈశ్వరుడు అనగా ఏమిటి? హూ ఇస్ ఈశ్వర? సకలేశ్వర స్వరూపుడే ఈశ్వరుడు. ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఐశ్వర్య. దీన్ని శంకర అని కూడాను పిలుస్తూ వచ్చారు. ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర. సంగ్ అనగా చిదానందము ఆత్మానందము. Sham means chidananda, the eternal bliss. Atmananda, the bliss of the self. Kara, andinche 20 vadu. Kara, who will hand over? Atmanandamanu, chidanandamanu, andinche 20 vadu Shankarudu. Shankara, who confers the bliss of the self and the eternal bliss. Kanuka, daivattamto anni rakamulainatundi yokka naamamulu yokka swaroopam kodanu imidi untunnadi. Therefore we find God in every name and in every form. Prati manavudi endukodanu ishwarattam anetundidi taandavam aadutu unnadi. There you find the cosmic principle, divine principle. Sarva vedamulu yokka saarame ee yokka padamulu yokka antarartham. In fact every word connotes the various sense satya of the divine. Satya anetundi daniki rugvedam ani artham undi. Satya ane padamulaku rugvedam ani artham undi. The word satya has a meaning rugveda. Sa aneetundi padamulaku samavedanga untundadi. The letter sa stands for samaveda. A aneetundi padamulaku adharvana vedanga untundadi. A signifies adharvana veda. Ma aneetundi padamulaku adi ya aneetundi padamulaku yajurvedanga untundadi. Ya symbolizes yajurveda. Satya sa ayi satya sa ayi satya rigvedamu satya rigveda sa sa samavedamu samaveda a adharvana vedamu adharvana veda ma ya aneetundi yajurveda ya yajurveda sa atya sa satya sa kanukane prati padamunandu kudunu vedam yokka saramu imidi untunnadi. Every letter contains the essence of veda. ప్రమాణపూర్వకంగా మనం విచారం చేసినప్పుడు అర్థం తెలియనటువంటి మూర్ఖులు ఎన్ని రకములైనటువంటి అర్థములైనా చేసుకోవచ్చు. The foolish people do not understand the true meaning of these words. లింగం అనగా ఏమిటి దీని అర్థము? What is the meaning of lingam? గుర్తు అని దీనికి ఒక పదం. Lingam means sign. ఈ పదం దేనికోసం ఉపయోగపెట్టారు? Why do you use this? అనగా లింగాకారము ఆత్మకు మాత్రమే సంబంధము. The very form of linga represents the self. Itti atma tattvanni prabodhinche nimittamai lingamu aneetundi roopam lopala daniki etu mukhamu etu kaalu aneetundi teliyadu. Linga has no dimension and it represents the nature of the self. Kanukane bhagavantuniki aadyantamulo lenetundi oka swaroopaniki lingamu ani peru pettaru. God has neither beginning nor an end and so is called lingam. Kana so ee satyanni manu gurtinchukunda రెండు దోషములు మనకు వెంటాడుతూ ఉంటుంటాయి. We don't recognize this basic truth and we are committing two mistakes. రెండు దోషములు వెంటాడుచుంటున్నారుని. And these two mistakes, one follows the other. ఒకటి one లక్షల తప్పులు తన తప్పులను తాను మర్చిపోతుంటాడు. We are forgetting lakhs and lakhs of mistakes that we commit for ourselves. అది ఒకటి. That's one mistake. దాని వల్లనే దైవత్వాన్ని జ్ఞాపకం లేకుండా చేస్తుంది. That's the reason why we forget God. పరుల అణుమాత్ర దోషంబు పెద్ద చేయు. In fact, we consider a fraction of a mistake committed by others. పరుల చిన్న తప్పును కూడాను మనం పెద్దదిగా భావిస్తుంటాం. A small mistake committed by other man, ఆ యొక్క దోషమే నీకు దైవత్వానికి దూరం చేస్తుండాలి. Pointing to the mistakes, minute mistakes in others. తన యందు ఉన్నటువంటి లక్షల దోషాన్ని కూడాను the innumerable mistakes in you daachi pedutuntadi and you hide them. Ee rendu durgunulu mana yokka hrudayam nundi teesivesina manam nijamainaatundi daiva swaroopulame. Hiding our own mistakes and considering mistakes of others might distance us from god. Yappudunu paradoshamulu maatramu yetukkuntu povatam chaala parapaatu. It's a big mistake to be in search of faults in others.
తన దోషమును తాను వెతకాలి. సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్. తన చిన్నదైనా కూడాను దాని పెద్దదిగా భావించాలి. యువర్ ఫాల్ట్ మే బి సో స్మాల్ అండ్ టైనీ అండ్ సింపుల్. పరము దోషముని కనిపించినప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా చూసుకోవాలి. బట్ ఇగ్నోర్ ది మిస్టేక్స్ ఆఫ్ అదర్స్. అట్టి త్యాగభావమే సాధకులకు అత్యవసరము. అండ్ దట్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ ఎసెన్షియల్. ఈ త్యాగభావమే లేకుండినా ఈ యోగత్వమే మనకు ప్రాప్తించదు. Without the spirit of sacrifice, you cannot proceed along the spiritual path. You know, prapanchamlo endu chuchinappatikini in this world, wherever you see, parlo doshamlo vetikeetuvanti oka paapulu dinidinaniki abhirudhavutunnaru. Sinners are increasing day by day who point out others' mistakes. Tana anumatramaina doshanni kudunu vetakadaniki prayatninchinatvanti okka varu ekkada kanipinchatam ledu. There's not even a single wise man who will be able to find out a simple mistake. Kanukoni andarukunu ashanti guri avutunnaru. That's the reason why all of us are andarukunu dukkamulaku guri avutunnaru. That's why we are all miserable. Kanuka motta motta manam dukkhanni dooram cheskovalani. So we have to cross this misery. అశాంతిని మనం దూరం గావించాలని. We have to shed this restlessness. కోరేటువంటి ప్రతి మానవుడు కూడాను తనయందు ఉన్నటువంటి దోషాన్ని మొట్టమొదటి చంపివేయాలి. All those that aspire to be peaceful must give up these two. పరలో దోషాన్ని వెతికేటువంటి వాడు మహా పాపి. He is the worst of the sinners who finds fault with others. మనం ఎప్పుడు కూడాను ఇతరుల దోషాన్ని వెతకకూడదు. We should never find out faults in others. ఇది ఏ నిజమైనటువంటి శివత్వమునకు తెలియనటువంటి అర్థం. This is the meaning of sivatva, the principle of siva. ఇట్టి పవిత్రమైనటువంటి గుణం మనలో ప్రవేశించాలి. We should have a sacred quality within us. పరదూషణ అనేటువంటిది మహా పాపమైనటువంటిది. Accusation of others is the worst of the sins. కనుక దాని జోలికే మనం పోకూడదు. We should not be after that quality. ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఈనాడు రాత్రి అంతా కూడాను throughout night chakkaga namasmaran chesi chant glory of God. Ee pavitramainatunti yokka shakti ni prapanchanikanta kuda nu prasarimpa cheyali. The sacred energy that you are going to have, adiye eeshwarattaniki, eeshwarattaniki sarainatunti gurtu. That is the true sign of the divinity. Eeshwarudu anaga emiti? Who is Eeshwara? Gali vale sancharinchetunti vaadu Eeshwarudu. Eeshwara the divine moves about freely like air. Gali ee vidhanga sarvatra sancharistundado, just as air is all pervasive, Eeshwarudu aa vidhanga sancharinchetunti vaadu. So also God is all expansive. కనుకని మీ యొక్క ప్రేమను, మీ యొక్క నామస్మరణను ఈ ప్రపంచానికంతా కూడా చక్కగా ప్రచారం చేస్తూ రావాలి. Therefore you should publicize, propagate, practice the God's name and share with everybody. భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి. ప్రజ్ఞాన దయ ధర్మ బిన సత్య